హాయ్, దిస్ ఈశ్వర్ ఫ్రమ్ కడప. పిల్లలు బాగున్నారా? నేను చేసినటువంటి రెండు వీడియోస్ మీకు నచ్చాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అదేవిధంగా లైక్ కూడా చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో మీకు మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ బటన్ నొక్కండి. మీకు నేను చేసినటువంటి ప్రతి వీడియో కూడా వెంటనే మీకు రావడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం జవహర్ నవోదయ వారు 2019 ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించినటువంటి ఎగ్జామ్ యొక్క పేపర్ను ఈరోజు ఒక్కసారి అనలైజ్ చేద్దాం. ఆ రోజు వారు ఏమేమి ఇవ్వడం జరిగింది, పిల్లలకు ఎలా ఇవ్వడం జరిగింది, మనం ప్రశ్నల స్థాయి కాఠిన్యత అంటే కఠినంగా ఉన్నాయా సులభంగా ఉన్నాయా అనేటటువంటి దాని గురించి మనం ఒక్కసారిగా బేరీస్ వేసుకొని చర్చించుకుంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ పేపర్లో చూస్తే మెంటల్ ఎబిలిటీలో మొత్తం మనము 10 టాపిక్స్ ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. మరి ఫస్ట్ టాపిక్ చూసుకుంటే భిన్నమైన పరీక్ష అనేటువంటిది ఇవ్వడం జరిగింది, దాన్నే యాడ్ మ్యాన్ అవుట్ అని అంటారన్నమాట. ఇక్కడ మొత్తం వచ్చేసి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ 4 ప్రశ్నలు వచ్చేసి భిన్నమైనటువంటి దాన్ని చూడాలి, ఇచ్చినటువంటి ఆప్షన్లు అన్నమాట. మనకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, ABCD అనేటువంటి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ఆప్షన్లో డిఫరెంట్ ఉన్నటువంటిది అన్నమాట. 3 వచ్చేసి ఒకే రకమైనటువంటి దానికి అంటే సంబంధం కలిగి ఉన్నటువంటి ఉంటాయి అన్నమాట. 1 వేరే సంబంధం కలిగి ఉంటుంది, అది చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏలో ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, సర్కిల్లో మళ్ళా ఒక సర్కిల్, మళ్ళీ ఇంకో సర్కిల్, మళ్ళీ ఇంకో సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 3 దాంట్లో కూడా 3 సర్కిళ్ళు, 3 చిన్న సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనము దీంట్లో మొదటి దాంట్లో చూసుకుంటే, ఏ దాంట్లో చూసుకుంటే సర్కిల్ ఫస్ట్ సర్కిల్కు 2వ సర్కిల్కు 2 కూడా కంబైన్డ్ అయినాయి. ఇక 3వ సర్కిల్ చూడండి, ఇక్కడ ఎలా ఉంది, డిఫరెంట్ ఉంది అన్నమాట. ఓకేనా, అంటే కొంచెం కింద ఉంది అన్నమాట. అదే ఇక్కడ కూడా చూడండి, దీనికి దీనికి 2 కూడా కంబైన్డ్ అయినాయి, ఇక్కడ దీనికి కంబైన్ కాలేదన్నమాట. అదేవిధంగా సి చూడండి, సి చూసుకుంటే ఇదిను మరి ఇదిను 2 కూడా కంబైన్ అయ్యాయి, ఇక్కడ ఇదొకటి కంబైన్ కాలేదు. ఇక్కడ డి 1 చూడండి, ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ అన్నీ కూడా కంబైన్డ్ అయినాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 దాంట్లో చూసుకుంటే ఈ 2 2 మాత్రమే కంబైన్డ్ అయినాయండి. కానీ 4వ 1 తీసుకుంటే మనకు ఎలా ఉందండి, ఇది కంబైన్డ్, పూర్తిగా 3 కూడా కంబైన్డ్ అయి ఉన్నాయి. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇక సెకండ్ వన్ తీసుకుంటే మనం ఇక్కడ ఆప్షన్ ఇక్కడ చూడండి, ABCD చూడండి. చూసుకుంటే మనం ఒకసారి ఇక్కడ వై టైప్ ఇలా ఇచ్చారు, దాంట్లో మళ్ళీ ఒక క్రాస్ ఇవ్వడం జరిగింది. వై టైప్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ క్రాస్ ఇవ్వడం జరిగింది. వై టైప్ ఇచ్చారు, ఇక్కడ క్రాస్ ఇవ్వడం జరిగింది. వై టైప్ ఇచ్చారు, ఇక్కడ క్రాస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ ఏదనేటువంటిది ఒక్కసారి చూడండి. పిల్లలు చూసుకుంటే అన్నీ కూడా కరెక్టే ఉన్నాయి, అన్ని దాంట్లో వైట్ టైప్ ఉన్నాయి, క్రాస్ ఉంది. మరి ఏంటి ఇక్కడ డిఫరెంట్ అని ఒకసారి ఆలోచిస్తే మనము ఈ వై అనేటువంటిది చూడండి, ఇక్కడ వై అనేటువంటిది ప్రతి చిత్రంలో కూడా రైట్ సైడ్లో ఉంది. కానీ ఇక్కడ బి అనేటువంటి దానికి ఒక్కదానికి చూడండి, మీరు బి అనేటువంటి ఒక్కదానికి ఒక్కటి లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎక్కడ ఇవ్వడం జరిగింది, లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్కదానికి కూడా రైట్ సైడ్లోనే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మన మిర్రర్ ఇమేజ్ అనమాట, కానీ మనకి లెఫ్ట్ సైడ్ అనుకుంటుంది, కానీ ఇది మిర్రర్ ఇమేజ్ ప్రకారం ఇది మనకు రైట్ సైడ్లో ఉంటుంది. మామూలు వై ఇలా ఉంటుంది, ఇది ఇక్కడ వస్తుంది అన్నమాట. రైట్ సైడ్ అనేటువంటిది ఇక్కడ వస్తుంది, ఇది మనకు లెఫ్ట్ సైడ్ అనమాట. ప్రతిది కూడా రైట్ సైడ్లో ఇవ్వడం జరిగింది, కేవలం ఇక్కడ మాత్రమే లెఫ్ట్ సైడ్లో ఇవ్వడం జరిగింది. ఇక థర్డ్ వన్ చూసుకుంటే ఫోర్ ఆప్షన్లలో ఆన్సర్ ఒకసారి చూడండి. చూసుకుంటే అన్ని దాంట్లలో కూడా ఇక్కడ ఒక త్రిభుజం ఇవ్వడం అంటే డెల్టా త్రిభుజం అనేటువంటిది ఇవ్వడం జరిగింది, సర్కిల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, డైమండ్ షేప్లో ఇవ్వడం జరిగింది, సర్కిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా డైమండ్ షేప్లో ఇవ్వడం జరిగింది, సర్కిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, ఇలా ఇచ్చి ఇక్కడ కూడా సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనము వీటి యొక్క మూలాలు అన్నమాట, మూలాల ఆధారంగా 1 2 3 ఇక్కడ మూలాల ఆధారంగా 1 2 3 ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి 1 2 3 4 అనమాట. కానీ ఇక్కడ ఉన్నాయి చూడండి, 1 2 3 ఉన్నాయి. ఇక్కడ చూస్తాం, ఇక్కడ తీసుకుంటే మనం చూడండి 1 2 3 4
1, 2, 3, 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 అనమాట. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇచ్ వన్ ద రైట్ ఆన్సర్, సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్. ఎందుకు ఇక్కడ మనకు 4 ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి 4 రావాలి సర్కిల్స్, కానీ ఇక్కడ మనకు 3నే రావడం జరిగింది అన్నమాట. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక ఫోర్త్ వన్ తీసుకుంటాం. ఫోర్త్ వన్లో తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లెటర్స్ ఏమున్నాయి, ఆర్ యుఎన్ ఇక్కడ ఉంది, ఇక్కడ యుఎన్ఆర్ ఉంది, ఇక్కడ ఎన్కేయు ఉంది, ఇక్కడ ఆర్యుఎన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అన్నమాట. ప్రతి దాంట్లో ఏమున్నాయి ఒకసారి మనం లెటర్స్ చూసుకుంటే, ఈ లెటర్స్ చూసుకుంటే ఒకసారి ఆర్ అనేటువంటిది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక నెక్స్ట్ యు అనేటువంటిది చూసుకోండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఆర్ అనేటువంటిది ఇక్కడ లేదు. మనం ఇందాక చూసుకున్నట్టుగా ఆర్ అనేటువంటిది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడైతే ఈ చిత్రంలో ఆర్ అనేటువంటిది లేదు, ఇక్కడ ఆర్ అనేటువంటిది ఉందన్నమాట. యు అనేటువంటిది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక ఎన్ అనేటువంటిది చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా ఉంది, మరియు ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఆర్ అనేటువంటి దాని బదులుగా, ఆర్ అనేటువంటి దాని బదులుగా ఇక్కడ ఈ చిత్రంలో ఏమి ఇవ్వడం జరిగింది, ఏమి ఇవ్వడం జరిగింది, కే అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది డిఫరెంట్ ఉంది అన్నమాట. కాబట్టి ఇది భిన్నమైనటువంటిది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా మనకు వాళ్ళు 2019 April 6th జరిగినటువంటి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఒక ప్యాటర్న్ అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాపిక్ చూసుకుంటే ప్రశ్నను పోలిన చిత్రము అన్నమాట. ఒక ప్రశ్న అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒకటి ఇస్తారు, ఇక్కడ ఒకటి ఇస్తారు, ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా ఒకటి. సేమ్, ఇది చాలా ఈజీ. మనం ఏంటంటే సేమ్ ఇది ఎలా ఉందో అలాంటి చిత్రం ఇక్కడ ఎక్కడ ఉందో ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎలాంటి ఇలా సేమ్ ఇది ఎలా ఉందో అది అక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ మనము ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది, అన్ని దాంట్లో ఆరోస్ ఉన్నాయి. బాగా చూడండి ఇక్కడ ఏ దాంట్లో ఉంది ఒకసారి చూడండి, ఇక్కడ ఆరోస్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఈ చిత్రంలో ఆరోస్ అన్ని ఈ చిత్రంలో ఉన్నట్టున్నాయో చూడండి. ఈ చిత్రంలో ఆరోస్ అన్ని కూడా బయటకు ఉన్నాయి. చూడండి ఒకసారి చూడండి, ఈ చిత్రంలో ఆరోస్ ఇక్కడ బయటకు ఉంది, ఇక్కడ బయటకు ఉంది, ఇక్కడ బయటకు ఉంది, కానీ ఇది లోపలికి ఉంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఇది బయటకు ఉంది, ఇది బయటకు ఉంది, ఇది బయటకు ఉంది, ఇది లోపలికి ఉంది. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, బయటకు ఉంది, బయటకు ఉంది, లోపలికి ఉంది, లోపలికి ఉంది. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక చిత్రాన్ని పోలండి, చూడండి ఇక్కడ బయటకు ఉంది, బయటకు ఉంది, బయటకు ఉంది, బయటకు ఉంది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదే విధంగా సెకండ్ వన్ చూసుకుంటే ఇక్కడ మనం ఇది చూడండి, ఈ ఆరో ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, సేమ్ సేమ్ ఇలాంటి చిత్రం ఎక్కడ ఉంది అనేటువంటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సేమ్ ఇలాంటిది ఎలా ఎక్కడ ఉంది ఒకసారి చూడండి. సేమ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఆరోది ఈ చిత్రంలో ఉంది, ఈ చిత్రంలో ఉంది, ఈ చిత్రంలో అయితే లేదు. ఒకసారి చూడండి, ఒకసారి ఉంది కానీ ఇది ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ మనకు కావాల్సింది ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉండాలి. ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ లేదని చెప్పి మనకు అర్థమైపోయింది అన్నమాట. కాబట్టి దీన్ని పక్కన పెట్టేసింది. ఇక్కడ మూడు దాంట్లో చూడండి, ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇది ఇక్కడ కూడా ఉంది, కానీ ఇక్కడ దీన్ని చూడండి, ఇక్కడ క్రాస్ ఉంది, ఇక్కడ యారో మార్క్ మాత్రం ఉంది అన్నమాట. కాబట్టి ఇది కూడా కాదన్నమాట, ఇది కూడా కాదు మనకు అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా, ఇక నెక్స్ట్ చూడండి, ఇక్కడ దీనికి ఉంది అన్నమాట. ఓకేనా, చూడండి ఇది ఉంది, ఇది ఉంది, కాబట్టి ఇక్కడ ఉంది. ఇక దీన్ని చూసుకుంటే ఇది కాదు, ఇది కూడా కాదు, మనకు అర్థమైపోయింది. ఇక చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది కూడా ఉంది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక సెవెంత్ వన్ చూసుకోండి. సేమ్, ఇదైతే చాలా ఈజీ. ఈ మోడల్లో ఈ టాపిక్లో వచ్చేసి చాలా ఈజీ అనమాట. సేమ్, ఇది ఎలా ఉందో అలాంటిది ఎత్తికి పట్టుకోవాలి అంతే మనం. చూడండి, ఇక్కడ ఒక క్రాస్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ 2 లైన్స్, ఇక్కడ 3 లైన్స్, ఇక్కడ 3 లైన్స్, ఇక్కడ 2 లైన్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇలాంటిదే ఎక్కడుందో ఒకసారి చూడండి, ఎక్కడుందో ఒకసారి చూడండి పిల్లలు, దీంట్లో ఉందా, ఇక్కడ ఇక్కడ అర్థమవుతుంది. చూడండి ఇక్కడ మనం 2 లైన్స్ ఉండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, కాదు. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి రాంగ్ ఆన్సర్, ఇక్కడ కూడా చూడండి రాంగ్ ఆన్సర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ పైన కూడా 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, 3 లైన్స్ ఉన్నాయి, 3 లైన్స్ ఉన్నాయి. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, సేమ్ ఇలాంటిది ఎక్కడ ఉంది ఒకసారి, ఎక్కడ ఉంది చూడండి, ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి, దీనికి ఉన్నాయి
దీనికి కూడా అన్ని ఆరోస్ ఉన్నాయి, అన్ని దాంట్లో ఉన్నాయి, కానీ ఇది లేదు కాబట్టి ఇది రాంగ్ అని మనం పక్కన పెట్టేస్తాం. ఇక నెక్స్ట్ ఇలా ఇలా ఉన్నాయి, ఇచ్చుకోండి దీనికి ఉన్నాయి లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఉండేటి అంటే ఈ రెండు ఉన్నాయి, ఈ రెండింటిలో చూసుకుంటే ఇక్కడ చూడండి ఇలా ఉంది ఇలా ఉంది, దీనికి ఉంది దీనికి ఉంది, కానీ ఇక్కడ చూడండి ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇలా ఉంది, దీనికి ఉందా లేదు, దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఈ విధంగా మనకు అడుగుతున్నారన్నమాట. కాబట్టి మనం ఒక్కసారిగా మనం వీటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 50కి 50 మార్కులు 50కి 50 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అన్నమాట మన పిల్లలు. కాబట్టి మీరు ఈరోజు చేసినటువంటి దీని మీద మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ మార్కెట్లో దొరికేది కావచ్చు, లేదా మీరు నెట్లోనైనా సెర్చ్ చేసి తీసుకోవచ్చు, ఎక్కడైనా మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్తో దీన్ని మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు, అంటే 50కి 50 గెయిన్ చేసుకోగలుగుతారు. అది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ.